వ్యవసాయానికైనా వ్యాపారానికైనా చక్కని ప్రణాళిక ఉండాలి. ఎలా చేయాలో, ఎలా విక్రయించాలో మంచి వ్యూహరచన చేయాలి. దిగుబడులు, రాబడుల లెక్కలు బేరీజు వేసుకోవాలి. అలా చేసిన నాడు వ్యవసాయం దండగ కాజాలదు. ఇది నిజమని నిరూపిస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ రైతు. సంప్రదాయ సేద్యానికి ఆధునికత జోడించి మంచి ఫలితాలను పొందుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్న సేంద్రీయ వ్యవసాయాన్ని ఆచరిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నాడు. అంతేకాదు, ఆరుగాలం కష్టాన్ని దళారుల చేతుల్లో పోస్తే లాభాలు రావని తనే ఒక దుకాణం తెరిచి లాభసాటి ధరలకి విక్రయిస్తున్నాడు. పచ్చని తోటల మధ్య తిరుగుతున్న ఈ రైతు పేరు సుబ్రహ్మణ్యం. పశ్చిమ గోదావరి జిల్లా చిట్యాల గ్రామం. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 9 ఏళ్లుగా సేంద్రీయ సాగు విధానాలను అనుసరిస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్నాడు. నిత్యం నష్టాలను చవిచూసే సేద్యంలోనూ లాభాలను పొందవచ్చని నిరూపిస్తున్నాడు. ప్రత్యేక దుకాణాలు తెరచి తాను పండించిన సేంద్రీయ ఉత్పత్తులను సొంతంగా మార్కెటింగ్ చేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం రాజమహేంద్రవరంలో మొదటి దుకాణం తెరిచిన సుబ్రహ్మణ్యం వ్యాపారం బాగుండడంతో విజయవాడలో మరో దుకాణం ప్రారంభించి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. నేను ఈ గోదావరి వ్యవసాయం 9 సంవత్సరాల క్రితం మొదలెట్టాను. 2-3 సంవత్సరాలు చేసాక ఇంకా ఎలాగున్నా కూడా మార్కెటింగ్ అనేది జనాల్లో పెద్ద అవగాహన లేదు, ఎవరు కొనేవాళ్ళు కూడా లేరు. లేకపోతే ఇబ్బంది పడుతుందని చెప్పి అప్పుడు ఏం చేస్తానంటే రాజమండ్రిలో మెలుగు అవుట్లెట్ ఓపెన్ చేసి వరితో పాటు కూరగాయలు 2 ఎకరాలు, చెరుకు 2 ఎకరాలు, ప్యాడీ 4 ఎకరాలు కాడికి మొదలెట్టి అలా గ్రాడ్యుయల్గా తర్వాత అరటి, బొప్పాయి మనం రాజమండ్రి మార్కెటింగ్ చేస్తూ అక్కడక్కడ సెమినార్స్కి వెళ్ళటం, అలా గవర్నమెంట్ కూడా మనల్ని ఇన్వైట్ చేయటం, అట్లాగా మన జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నెలకి అక్కడ క్లాసులు చెప్పడానికి వెళ్ళటం, జేడీ ఆఫీస్కి, ఇట్లాగ అంచెలంచెలుగా మనం పబ్లిసిటీ అవ్వటం, ఇలా చేసి ఇంకా డిమాండ్ పెరిగేటప్పటికి విజయవాడలో కూడా ఎగ్జిబిషన్ 3 ఎగ్జిబిషన్లు పెట్టి అక్కడ కస్టమర్స్ మన తిని చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రాజమండ్రి మన షాప్కి వచ్చి పట్టుకెళ్తే మొదలెట్టారు. ఇక ఏమంటే దూరం అయిపోతుంది, మేము రాలేకపోతున్నాం, అక్కడ విజయవాడ పెట్టండి అని చాలా మంది ఒక 60-70 మంది కస్టమర్లు మనకి విజయవాడ అడుగుతుంటే దాన్ని బట్టి అప్పుడు ఏంటంటే విజయవాడలో కూడా స్టార్ట్ చేసేటప్పుడే 2 నెలలు ఎంత అవుతుంది. విజయవాడలో కూడా అన్ని చాలా ఇంకా 11-12 షాపులు ఉన్నాయి, కానీ అన్నిటి మీద మన షాపు కొంచెం బాగా అమ్ముతున్నాం. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం 70 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రీయ సాగు చేపట్టారు. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యం, బెల్లం, నూనెలు, పప్పులు వంటి పంటలు పండిస్తున్నారు. పంటకు జీవామృతం, ఘనజీవామృతం వంటి ఎరువులను వినియోగిస్తూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు. సేంద్రీయ ఉత్పత్తులకు విపణిలో మంచి డిమాండ్ ఉండటం గమనించిన రైతు గ్రామంలోని తోటి రైతులకు సైతం సాగు మెళకువలు నేర్పించి ప్రకృతి సేద్యం వైపు నడిపిస్తున్నారు. 16 మంది రైతులతో సేంద్రీయ సాగు చేయించి బైబ్యాక్ పద్ధతిలో పంటను కొనుగోలు చేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో జరిగే సాగు విధానాలను వీడియో రూపంలో చిత్రీకరించి వినియోగదారుల నమ్మకాన్ని పొందుతున్నారు. ఫీల్డ్ లో జరిగేది ఏం చేస్తున్నాం, అలా ఇది పంటలు వేసే ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఇట్లా తయారు చేసే విధానం ఎంతా కూడా మేము షూట్ చేసి వీడియో రూపంలో అక్కడ వాళ్ళకి కస్టమర్లు చూపెడుతున్నాం. గవర్నమెంట్ నుంచి మా సేల్లో ఈ ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దీని మీద ఏంటంటే మార్కెట్లో మంచి కొంచెం బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. దాని నుంచి అంటే నేను చేసే ఈ ఉత్పత్తులు సాడలేదని చెప్పి మా విలేజ్లోనే ఇంకా చిన్న చిన్న రైతులకి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళ పంటకి జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు ఇవన్నీ కూడా మనమే ఇచ్చి వాళ్ళతో చేయించి తిరిగి మనమే తీసుకునేలాగా వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చి ఆ రకంగా 16 మంది రైతులని ఎంకరేజ్ చేసాం. మేము వచ్చి మా ఫాదర్తో పాటు నేను కలిపి వ్యవసాయం చేస్తున్నాం అండి, సేంద్రీయ వ్యవసాయం మొత్తం. ఓన్గానే మార్కెట్ చేసుకుంటున్నాం అండి, కొంత బయటకి ఎత్తున్నాము, కొంత మా ఓన్ షాపులు ఉన్నాయి. నేను ఎక్కువగా మార్కెటింగ్ లో చూస్తానండి. మాకు రాజమండ్రిలో ఒక స్టోర్ ఒకటి ఉందండి, విజయవాడలో ఒకటి ఉంది. మన వెజిటేబుల్స్ మామూలుగానే వాళ్ళకి డిఫరెంట్ తెలిసిపోద్దండి కస్టమర్కి, వీళ్ళకి వచ్చేటప్పటికి. మేము ఎలా చెప్తామంటే కస్టమర్కి షాప్లో వాళ్ళకి వాళ్ళకి కన్విన్స్ చేయడానికి, ఈ రోజు మా వెజిటేబుల్స్ 1 కేజీ తీసుకోండి, అయ్యే సేమ్ వెజిటేబుల్స్ మన బయట మార్కెట్లో తీసుకోండి వెజిటేబుల్స్, అవి ఇవి కూడా 2 పక్కనే వదిలేసేయండి 1 వీక్. మీకు మా వెజిటేబుల్ వచ్చేటప్పటికి ఒళ్ళిపోయి మామూలుగా ఉంటుంది 1 వీక్ అయినా, కానీ బయట వెజిటేబుల్స్ అయితే ఆటోమేటిక్ కుళ్ళిపోతాయండి శుభ్రంగాను అని చెప్తాను. వెజిటేబుల్ తర్వాత కూరలో కూడా ఏంటంటే మన వంకాయ కానీ ఏదైనా కూర వేసినా కానీ మగ్గుద్దండి, మన బాగా పేస్ట్లా తయారవుద్ది. వాళ్ళు వచ్చేటప్పుడు గట్టి గట్టిగా ఉంటుందండి, పేస్ట్ అంతా పూర్తిగా తయారవ్వదు. సేంద్రీయ సాగులో ఎక్కువగా ఎదురయ్యే మార్కెటింగ్ సమస్యను సుబ్రహ్మణ్యం చాలా సులువుగా అధిగమించాడంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. స్వచ్ఛంగా సేంద్రీయ సాగు చేస్తే వినియోగదారులు తప్పకుండా వాటిని ఆదరిస్తారని చెబుతున్నారు. నూతనంగా ప్రకృతి సేద్యం చేయాలనుకునే రైతులకు సుబ్రహ్మణ్యం పొలంలోనే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పలుచోట్ల రైతు సమావేశాలు నిర్వహించి ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.
కూరగాయల సాగులో మన నందిని సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా అంటే ఎలాంటి పురుగు మందులు ఎలాంటి పిచికారీలు చేయకుండా ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా, ఇతర రైతులకు చాలా ఆదర్శంగా ఉంటున్నారు. అలాగే మన డిపార్ట్మెంట్ నుండి తనకి ప్యాక్ హౌస్ కూడా రాయితీ ఇవ్వడం జరిగినది.